వ్యవసాయానికి ప్రధాన ప్రకృతి వనరులు భూమి నీరు రాను సాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది సకాలంలో వర్షాలు కురవక ఒకవేళ కురిసినా స్వల్ప వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదు కావటం గతి తప్పిన కాలాలు పంటకు అవసరమైన సున్నిత దశల్లో వర్షాభావం ఇలా సాగు రంగం నీటి సమస్యను ఎదుర్కొంటోంది ఈ సమస్యలను అధిగమించాలంటే ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే పద్ధతుల వైపు రైతులు అవగాహన పెంచుకోవాలి దీనికి సమాధానంగా నిలుస్తోంది సూక్ష్మ సాగు నీటి విధానం ఉన్న నీటిని పంటకాలమంతా సమర్థవంతంగా అందించటమే దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాలు రాయితీలను పునరుద్ధరించడంతో రైతులు బిందు సేద్యం ఏర్పాటుకు ముందుకొస్తున్నారు అసలు బిందు సేద్యం ఏమిటి ఎలా ఈ విధానాన్ని ఆచరించాలి ఏ ఏ పంటలకు ఇది అనుకూలం దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది ఇలాంటి అన్ని వివరాలతో మన ముందుకు వస్తున్నారు ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు పాత పద్ధతుల్లో ఒక ఎకరానికి నీరు ఎంతైతే ఇస్తామో ఎంత కావాలో అది డ్రిప్ ద్వారా మనం ఇచ్చినట్టయితే సుమారు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు నీటిని ఇవ్వవచ్చు ఈ డ్రిప్కి ఏంటంటే మనకు సబ్సిడీ ఉంది కాబట్టి ఏపీఎంఐపీ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ని కలిసినట్టయితే అయితే వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు మనకి డ్రిప్ ఇస్తున్నారో వాళ్ళు మనకు తెలుస్తుంది ప్రజెంట్ ఏంటంటే ఐదు ఎకరాల లోబడి ఎవరికైతే పొలం ఉంటుందో వాళ్ళకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వబడుతుంది వాళ్ళకి దాంతోపాటు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఐదు ఎకరాలు పైబడి ఉంటే వాళ్ళకి యాభై శాతం సబ్సిడీ ఉంటుంది అయితే ఒక ఎకరాకి ఒక పంటకి ఎంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటుంది కానీ మనం బోరు దూరంగా ఉండి మనకి ఎక్కువ పైపులు కావాల్సి వచ్చి ఎక్కువ డ్రిప్ కావాల్సి ఆ ఎక్స్ట్రా అమౌంట్ మాత్రం రైతు పేయాల్సి చేయాల్సిన అవసరం ఉంటుంది అన్ని రకాల పంటలకు డ్రిప్ అత్యంత అనుకూలమైనది ముఖ్యంగా వాణిజ్య పంటలైన అరటి కొబ్బరి ఆయిల్ పాము అదేవిధంగా కూరగాయ పంటలకి ఔషధ మొక్కలు అదేవిధంగా పూల తోటలకి అన్ని ఉద్యాన పంటలకి అదేవిధంగా ఉల్లిపాయలు అదే వెల్లుల్లికి కూడా చాలా అత్యంత అనుకూలమైంది ఏ అయితే ఈ డ్రిప్పు ఉన్నాయో ఆ డ్రిప్ పరికరాలని కూడా ఐఎస్ఓ పరికరాలను ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకున్న పరికరాలు మాత్రమే వాడుకోవాలి ఈ డ్రిప్కి వాడే మన హెడ్ కంట్రోల్ యూనిట్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అది వేసేటప్పుడు కింద కాంక్రీట్ ఇచ్చినట్టయితే దానికి చాలా బలంగా ఉండి డ్రిప్ నిర్వహణకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ డ్రిప్ మనం ఫిల్టర్స్ వాడతామో ఈ ఫిల్టర్స్ కూడా చాలా ముఖ్యమైనవి ఈ ఫిల్టర్స్ మనకి ఏంటంటే గ్రావెల్ ఫిల్టరు శాండ్ ఫిల్టరు హైడ్రోజానిక్ ఫిల్టరు డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి నీరు ఎక్కడి నుంచి తీసుకున్న బావి నుంచి తీసుకుంటే ఒక విధంగా అదేవిధంగా బోర్ నుంచి తీసుకుంటే ఒక విధంగా మారుతూ ఉంటాయి కాబట్టి మనం తీసుకునే నీటి వసతి బట్టి అత్యంత అనుకూలంగా మనం ఏదైతే ఫిల్టర్ ఉంటుందో దాన్ని మనం పరిగణలో తీసుకొని దాన్ని వాడుకోవాలి అయితే ఈ డ్రిప్ మనం పెట్టే ముందు ఏం చేస్తాంటే మన డ్రిప్ యొక్క సామర్థ్యం ఎంత మన ఎంతవరకు ఎన్ని ఎరాలకు డ్రిప్ మనం పెట్టగలము మనకు బోరు యొక్క ఎన్ని ఇంచులు బోరు పడుతుంది ఆ బోర్ నుంచి పీడనం ఎలా ఉంటుంది దాని పరిగణలు తీసుకోవాలి దాంతోపాటు నీరు ఎక్కడ నుంచి నీరు తీసుకుంటాం దాని ఒక పీహెచ్ దాని యొక్క లవణాలు ఉన్నాయి బై బైకార్బోనైడ్స్ ఎలా ఉన్నాయి దాని గురించి ఎందుకంటే ఈ మనం డ్రిప్ వాడేటప్పుడు ఫెటిగేషన్ వాడేటప్పుడు ఇది నీరు అనేది చాలా ప్రాథమిక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఎరువులు అందరిజాత మొక్కకి అనేది చేసే దాంట్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి దాంతోపాటు ఈ హెడ్ కంట్రోల్ నుంచి ఎప్పుడైతే పీవీసీ పెడతామో ప్రధాన పైపులు ఈ ప్రధాన పీవీసీ పైపులు అనేవి భూమిలో దగ్గర దగ్గర మనకు ఒక అరవై నుంచి తొంభై సెంటీమీటర్ లోతులో ముప్పై సెంటీమీటర్ వెడల్పులో మనం తీసి దాన్ని పెట్టుకోవాలి అదే ఉప ప్రధాన అయితే మనకి ఇంకొక నలభై ఐదు సెంటీమీటర్ యాభై సెంటీమీటర్ లోతులో ఒక ఇరవై సెంటీమీటర్ వెడల్పులో మనం పెట్టుకొని మనకి ఈ ల్యాటర్స్ అని అమర్చుకొని ఎండ్ క్యాప్స్ పెట్టుకోవాలి డ్రిప్ వేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ఏదైనా పంటకి దాని యొక్క ప్రధాన క్రిటికల్ స్టేజ్ అంటాం ఆ క్రిటికల్ స్టేజ్ అని ముందు గమనించుకోవాలి ఎంత నీటి అవసరమో అది తెలుసుకోవాలి అది తెలుసుకొని మాత్రమే మనం ఈ సామర్థ్యాన్ని అనుసరించి ఒక ఎకరాకి సరిపోతుందా రెండు ఎకరాలు సరిపోతుందా అని చూసుకో ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఆయిల్ పంప్ ఉందనుకుంటాం ఆయిల్ పంప్లో దగ్గర దగ్గర వేసవి కాలంలో ప్రతి చెట్టుకి రెండు వందల లీటర్ నుంచి మూడు వందల లీటర్లు నీరు అవసరం అవుతుంది దాన్ని పరిగణన తీసుకొని మనకు యాభై మూడు చెట్లకి ఎంత వాటర్ కావాలి అన్నించులు వాటర్ ఉందా అంత పీడన ఉంటుందా అవన్నీ గమనించుకుని పరిగణలో తీసుకొని ఈ డ్రిప్ అనేది పెట్టుకోవాలి ఇవి ఏం చేసినా కూడా ఈ కంపెనీ యొక్క నిపుణుడు ఉంటాడు ఆ నిపుణు సంరక్షణలో క్షేత్రస్థాయిలో మనం అన్ని తెలుసుకొని దాని అవగాహన ఏర్పాటు చేసుకొని అప్పుడు మనం డ్రిప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ డ్రిప్ మెయిన్ ఏంటంటే వేరు వ్యవస్థకి డ్రాప్ డ్రాప్గా టూ ఎల్పీఏ ఎమిటర్స్ ఉంటాయి ఎమిటర్స్ ఏంటంటే టూ ఎల్పిహెచ్ టూ లీటర్స్ పర్ అవర్ ఉంటుంది ఫోర్ ఎల్పిహెచ్ ఉంటుంది ఎయిట్ ఎల్పిహెచ్ ఉంటుంది సిక్స్టీన్ ఎల్పిఎని ఇవి రకరకాల ఎమిటర్స్ ఉంటాయి మనకి ఎంతైతే క్రిటికల్ స్టేజ్ ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి ఎల్పిహెచ్ మనం పెట్టుకుంటాము ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెర్టిలైజర్స్ని డ్రిప్పు రా ఇచ్చేదాన్ని మనం ఫెటిగేషన్ అంటాము ఈ ఫెటిగేషన్ చేసుకోడానికి ఏంటంటే ముఖ్యంగా మనకి అన్ని రకాల ఎరువులు మనం వేసుకోకూడదు డ్రిప్ కానీ ఫెటిగేషన్ దాంట్లో నీరు వినియోగ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎరువులు వినియోగ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫెటిగేషన్ ఫెటిగేషన్ ట్యాంక్ ఉంటుంది దాంతోపాటు బెంచుల ద్వారా సపరేట్గా మనం కూడా ఇవ్వచ్చు ఈ నిర్వహణ చూసుకున్నట్టయితే మనము ప్రతిసారి పంట సమయంలో కానీ పంట వేసే ముందు కానీ ప్రతిసారి ఒక రెండు మూడు ఫెటిగేషన్ అయిన తర్వాత ఒకసారి బోర్ ఆన్ చేసి ఎండ్ క్యాప్స్ను వదిలేసి మనం ఫ్లష్ అవుట్ చేసేయాలి ఫ్లష్ అవుట్ అంటే ముఖ్యంగా ఈ లవణాలు అనేవి ఈ ఫెర్లైస్ లవణాలు ఉంటాయి ఈ లవణాలు కానీ బోర్ తోచే లవణాలు ఇవన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఈ లవణాలంటే బయటికి పంపించాలి దానికోసం మనం ఏం చేస్తాం అంటే క్లోరిన్ ట్రీట్మెంట్ కానీ ఆమ్లన్ ట్రీట్మెంట్ చేస్తాము ఆమ్లన్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ఫోరిక్ యాసిడ్ కానీ నైట్రిక్ యాసిడ్ కానీ లేకపోతే ఎస్సీఆర్ కానీ ఎస్టీఎస్ ఫోర్ ఇవన్నీ వాడతాం కానీ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ అనేది లవణాలు బయటకు పంపించడంలోనూ అదేవిధంగా ఈ నత్రజని ఫాస్ఫరస్ అనేది మొక్క అందుబాటులో చేసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువగా ఫస్ఫోరిక్ యాసిడ్ అమలు ఎక్కువగా వాడతారు ఒకటి పాయింట్ ఐదు లీటర్ల ఫస్ఫోరిక్సిడ్ అమలు పాయింట్ ఐదు లీటర్ని వాటర్ కలిపి దాని వెంచు ద్వారా మనం అందించినట్లయితే ఈ యొక్క లవణాలు ఏవైతే ప్రెస్ట్రేషన్ అయిన లవణాలు ఎమిటర్స్ లెటర్స్లో ఉంటాయో అన్నీ కూడా బయటికి ఫ్లష్ అవుట్ చేసి మళ్ళీ డ్రిప్ కానీ ఫెటికేషన్ కానీ ఇమిటర్స్ కానీ యథాస్థితికి పనిచేసేదానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి కాబట్టి ప్రతిసారి ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఏం చేస్తే వర్షాకాలంలో ఈ వాటర్ నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక మూడు నెలల్లో ఖాళీగా ఉంటుంది కదా ఆ టైంలో కూడా మనం ఒక ప్రతి ఒక్క పదిహేను రోజులకు ఒకసారి బోర్ ఆన్ చేసి ఎమిటర్స్ని అంతా ఈ ఫ్లష్ అవుట్ చేసి లవణాలని ఫ్లష్ అవుట్ అదే అదేవిధంగా ఎండ్ క్యాప్ని వదిలేస్తే బయటికి నీరు అనేది పంపించేస్తుంటే మనకి చాలా ఒప్పు ఉంటుంది ఒక పదిహేను రోజులకి ఒకసారి శాండ్ ఫిల్టర్స్ కానీ గ్రావల్ ఫిల్టర్ కానీ హైడ్రోజన్ ఫిల్టర్స్ కానీ ఈ ఫిల్టర్స్ అన్ని కూడా ఒక పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే దాంట్లో కూడా లవణాలు ఉంటాయి లేకపోతే మలినాలు ఉంటాయి లేకపోతే బైకాబినేట్స్ కాబునేటెట్లు ఇవన్నీ కూడా దాన్ని క్లాక్ చేస్తాయి కాబట్టి దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవడం అనేది చాలా అత్యంత అవసరమైనది ఎలకలు కూడా అక్కడక్కడ మనకి డ్యామేజ్ చేస్తాయి ఈ పైపులను కొరికేస్తాయి కాబట్టి ఎలకల మందులను కూడా మనం ఏర్పాటు ఎర్రై ఏర్పాటు చేసుకొని మనం అక్కడక్కడ ఏం చేస్తాం అంటే కాలుబాటు అయితే ఉండదు ఆ రోడ్లో ఏమిటా మెయిన్ లైన్లు ఉంటాయో దాన్ని అక్కడక్కడ మనకి డొప్పల్లో కానీ లేకపోతే కొబ్బరి డొప్పల్లో కానీ పెట్టి ఉంచినట్టయితే ఈ ఎలకల సమస్యను కూడా ఈ డొప్పు నుంచి మనం సమర్థవంతంగా నివారించవచ్చు అంటే ఎవరైనా రైతు పెట్టుకోలేనప్పుడు ఆ కంపెనీ యొక్క సంబంధిత పర్యవేక్షణ వస్తాడో అతని సమక్షంలో మొత్తం దీని గురించి కంప్లీట్ అవగాహన తెచ్చుకొని ఎటువంటి చేయాలని అతని దగ్గర నేర్చుకొని రైతు చేసుకున్నట్టయితే అత్యంత అనుకూలంగా ఉండి మనకి అధిక నీరు వినియోగ శాతం అదేవిధంగా అధిక ఎరువు వినియోగ శాతం మంచి దిగుబడులు మంచి నాణ్యత కొన్ని దిగుబడి రావడానికి అత్యంత అవకాశం ఉంటుంది డ్రిప్ పరిగతిలో